అందరికీ నమస్కారం ఈరోజు మరి సామాజిక మాధ్యమాల్లో పట్టాభి అసలు మాకు ఆ పేరు కూడా సరిగ్గా తెలియదు ఆయన టీడీపీలో ఉన్నాడని కూడా మాకు తెలియదు ఎవరికి కూడాను ఆయన అనేకమైన అంశాల మీద కృష్ణప్రసాద్ అన్న గురించి మాట్లాడటం జరిగింది నేను కొండపల్లి వాసిని అక్కడ మైనింగ్ మా ప్రాంతం అంతా కూడా మైనింగ్ మీద అంటే రాళ్ళు కొట్టుకొని అటువంటి మైనింగ్ దాని మీద సంబంధించి అందరూ కూడా దాని మీద ఎక్కువ జీవనాధారం ఉంటుంది నీకు కొండపల్లిలో ప్రత్యేకించి ఎటువంటి అంశము లేదు కావచ్చు నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నిజమైనవే అయితే ఓమగర జైల్లో ఎందుకుంటాడు కాబట్టి దాని గురించి నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ గాని అఫిడవిట్స్ గాని అన్ని కూడా తప్పే నువ్వు ఆ విషయం నీకు కూడా తెలుసు మాకు కాబట్టి నువ్వు ఏంటంటే కొండపల్లి రా ఒకసారి రా వస్తే నీకు ఆ కోరి ప్రాంతం అంతా కూడా చూపిస్తాం నిజాయితీగా నిజాలు బయటకు వస్తాయి నిజనిర్ధారం కమిటీ నువ్వు ఏడవేందుకు అందరం మేమే అంటున్నాం ఆ మాట మా ఎమ్మెల్యే గారే అంటున్నారు వాళ్ళు వీళ్ళ చేత ఎందుకు మేమందరం వస్తాం రా శుభ్రంగా చూద్దూ కానీ ఇళ్ల పట్టాల గురించి ఒక అంశం తెచ్చావు ఇళ్ల పట్టాల గురించి గతంలో మీ దేవుని ఉమా గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు 60 మంది ఇళ్ల పట్టాలు నివాస యోగ్యమని కాదండి రామచంద్రం అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడిగితే అప్పుడు మళ్ళీ ఆ ఇళ్ల పట్టాలను తెప్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఆ 20 పట్టాలు పాపం చాలా వాళ్ళకి ఇళ్లలోకి భీములు వేసుకుంటా కూడా లేదు అంత కొండ ప్రాంతంలో 60 మంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చేసాడు అంటే వాళ్ళు ఎక్కడైనా బ్రతికేస్తారు గుడిసెలు వేసుకొని బ్రతుకుతారని చెప్పేసి అలాంటి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటం కోసం 60 పట్టాలను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి మళ్ళీ 60 మందికి కూడా ఇప్పుడు ఇచ్చే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించినటువంటి మంచి మనసున్న నాయకుడు మా కృష్ణప్రసాద్ అన్న ఏం తెలుసుని మాట్లాడుతున్నావు మైలవరం నియోజకవర్గం గురించి నువ్వు రారాదు ఒకసారి చూద్దూ కానీ కొండపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుంది మైలవరంలో లేచిన దగ్గర నుంచి 24 గంటలు పేద ప్రజలకు అండదండగా లేచిన దగ్గర నుంచి ఎవరికి ఏ కష్టం ఉందో తెలుసుకుంటూ నియోజకవర్గం మొత్తం కూడాను తిరిగి వారి సమస్యల పట్ల ఇది చేస్తున్నటువంటి నాయకుడి గురించి మాట్లాడడానికి నీకు అసలు నోరెలా వచ్చిందో కూడా అర్థం కావట్లే పట్టాభి ప్లేస్లో ఆ బ్రాకెట్లో ఒక పేరు ఉంటుంది అది మేము సంస్కారం మా సంస్కారం ఉంది మేము చదువుకున్నాం నీకు అసలు చదువుకున్నా కానీ ఎంఏ బీఈడీలు ఎంటెక్లు చేసినా కానీ చదువు సంస్కారం లేదనుకుంటున్నాను చదువుకు మించింది సంస్కారం నేర్పాలి అంతేగాని నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి గౌరవప్రదంగా గెలిచారు ఆయన శాసనసభ్యులుగా గెలిచి ఎన్నికై నీకు లాగా దొడ్డిదారులు వచ్చి వెనకాల కూర్చొని మాట్లాడరు ఎప్పుడు కూడా ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండాలి కానీ ఏం చదువుకుని ఏం లాభం సంస్కారం లేదుగా మీకు మా నాయకుడు నేర్పిన సంస్కారం మాకుంది కాబట్టి ఆ బ్రాకెట్లో మేము ఆ పేరు నీకు పెడతలేదు నువ్వే నిర్ణయించుకో పట్టాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మా మైలవరం నియోజకవర్గం గురించి మాట్లాడే అర్హత నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ప్రజలు గుణపాఠం ఇప్పటికే చెప్పారు అయినా నీకు సిగ్గుసేరం కూడా లేదు కొంచెం కూడా లేకుండా మళ్ళీ మా సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఎందుకు మీ దగ్గర ఉన్న నిజాలు అయితే ప్రూవ్ చేయొచ్చు కదా ఇంకెందుకు మాట్లాడతారు అలాంటప్పుడు నీకు కూడా ఉమాగారికి పట్టిన గతే పట్టిద్దని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండకపోతే మర్యాదగా ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎవడరా మైలవరం ఏరొక్కను నువ్వా దేవినేని ఉమానా చంద్రబాబు నాయుడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇళ్ల స్థలాలు మీ ప్రభుత్వంలో ఇస్తానని మీ చంద్రబాబు నాయుడు మీరు మీ దేవినేని ఉమామ ఇసరో వాగ్దానాలు చేసి సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళు ఇస్తామని చెప్పి జనాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఆబద్ధాలు ఆడి గెలిచి ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు మీరా వీరప్పలు మేమా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఎక్కడో పొలాల్లో ఇచ్చారంటున్నారు ఇళ్ళు మీరేమో ఇవ్వలేకపోయారు ఇవాళ మేము ఇస్తే ఎక్కడరా సుబిద్దుగానరా ఎవడరా వేరొప్పను పిచ్చి పిచ్చిగా ఉందా మైలవరం నియోజకవర్గం మొత్తం ఇళ్ల పట్టాలు ఇస్తే 58 కోట్ల రూపాయలు అయితే దాన్ని నువ్వు 200 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశాడు అంటున్నావు అన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఆబద్ధాలు అన్నం తిండవా గడ్డి తిండనవా ఏం మాట్లాడుతున్నారా పటాభి పంది బలిసినట్టు బలిసి చదువుకోలేదు చదువుకున్నానని చెప్పాడా మా కృష్ణప్రసాద్ గారు మీకు చెప్పాడారా చదువుకున్నాడని మీ దేవుని అనుమానాలు చెప్పాడా నీకు చెప్పాడరా నువ్వేం చదివావు అసలు పిచ్చి పిచ్చిగా ఉంది నీ పని నీకు నీ దేవుని అనుమామేశ్వరకి పట్టిన గజ నీకు కూడా పట్టిద్దని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా స్పోక్ పర్సన్ గా పటాభి మాట్లాడుతూ మైలవరం ఎమ్మెల్యే గారిని పదే పదే వీరప్పను వీరప్పను అని మాట్లాడుతూ ఉండవు నువ్వు అసలు సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమి తెలుసని ఏం మాట్లాడుతున్నావు నువ్వు రా నీ దగ్గర దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఈ గుండూరు ఏరియాలో కషర్లు ఇళ్ల స్థలాలు ప్లాట్లు ఈ జరిగిన కార్యక్రమాలన్నిటికి కూడా తిరిగి చూపిస్తాం మేమందరం ఇక్కడ పుట్టాం పెరిగాం ఇక్కడ జరిగే తంతంతా మాకు తెలుసు మీ దేవుని ఉమామహేశ్వరరావు లేని దాన్ని ఉండట్టు ఉండదాన్ని లేనట్టు రోజు అబద్ధాన్ని నిజం చేయాలని పదే పదే సంవత్సరం నుంచి పాపం కుస్తీ పడతా ఉన్నాడు ఆ కుస్తీలో ఎక్కడ ఇదొక భంగపాటు పడ్డాడు మరి ఆయన్నేదో మీరేదో పెద్ద ఇది చేసినట్టు మాట్లాడుతూ ఉండవు మరి గతంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ మళ్ళీ గౌరవ మరి డిసిఎస్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఏదో ఒక నెప వేసావు ఇప్పుడు చనిపోయిన మరణించిన ఆయన మీద ఏమేసావు 2006లో పర్మిషన్లు ఇచ్చారంటావు మా సర్వే నెంబర్ 143
మరి మా చిన్నతనం నాకు 48 సంవత్సరాలు దగ్గర దగ్గర మరి మేము చిన్నప్పటి నుంచి కూడా అక్కడ కొండపల్లి జీకొండూరు మండల ప్రాంతాల్లో పోరింగ్ జరుగుతూ ఉంది మాకు తెలిసి మరి జీకొండూరులో కష్టాలు అంటే శేఖర్ గారు దగ్గర దగ్గర 1994 నుంచి మరి అప్పుడు ప్రభుత్వాలు మీరే 94 నుంచి 2004 వరకు మీరే ఏడిచారు కదా మరి అప్పటి నుంచి అలా కష్టాలు ఉండే చాలా మందికి భాగ్యరా కష్టాలు లేకపోతే పోతుండే వెంకటేశ్వర గారు కష్టాలు అని ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి బిఎంసీ అని లేకపోతే ఇతర కష్టాలు ఉండే అక్కడ మరి 1999 నుంచే కష్టాలు ఉండే అక్కడ నువ్వేదో వాళ్ళ కొత్తగా పెన్ను పెట్టి దిద్దారు ఆడిపెట్టి దిద్దారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 1946 లోనే అది అన్న సర్వేడ్ బ్లాక్ అని ఒక సర్వే నెంబర్ 143 అన్న సర్వేడ్ బ్లాక్ అని చూపించింది సర్వే రెవెన్యూదని దాన్ని చూపించింది 1946 చూపించిన దాన్ని నువ్వు ఈ రోజున ఏదో 2006 దిద్దారు 5 ఇద్దారు నా దగ్గర ఏముండి నీ అన్ని ఏదో కాగితం చూపించిందాక అన్న వైఎస్ఆర్ నాయకులంతా కాగితాలు చూపిస్తారు కాగితాలు చూపించి దాని ఏదో లేనిదాన్ని ఉన్నట్టు మసిపూసి మారేడిగా చేస్తారని అసలు మీరు చెప్పేదే సింగపూర్లో జపాన్లో అని చెప్పి జనాలను మోసం చేసి 2014 లో 600 హామీలు ఇస్తామని చెప్పి 600 హామీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళు పట్టాలంటామని ఇవ్వలేక ఇల్లు ఇవ్వలేక సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేక 2019లో బొక్కబారులు పడి ఈరోజు ఏదో ఇవాళ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ పేద ప్రజలకి కష్టపడి పనిచేయడానికి వచ్చారు ప్రతిరోజు ప్రతినిత్యం 24 గంటలు కూడా పేదల కోసం ఇక్కడ మైలవరం కాల్చించి ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు ఇందాక ఏదో మాట అన్నావు ఏమన్నావు నువ్వు మైలవరం దేవినేనమ్మ పచ్చడి పంటలు పండిస్తున్నాడు ఈయన పచ్చడి అడవులు కొడుతున్నాడు అంటావా నీ మొహం తెలుసా అసలు 5 సంవత్సరాల్లో సాగర్ నీళ్ళు తెచ్చిన ఘనత చరిత్ర లేదు నీ దేవినేనమ్మ ఇరిగేషన్ మంత్రి కాబట్టి ఇప్పుడు మన అన్న పట్టాభి గారు మాట్లాడతా గౌరవ పట్టాభి గారు 100 అదుపులో లేకుండా అయ్యా ఏమయ్యా ఏమయ్యా మారుతా ఉన్నాడు ఆయన చదువుకి సంస్కారం కాదు చాలా తేడా ఉండదు చదువు బాగుంది బీటెక్ చదువుకున్నాడు లేకపోతే ఎంపీ చదువుకున్నాడు అంతా బాగానే ఉంది కానీ మా కృష్ణరాజు గారు అదే పద్ధతిలో చదువుకొని చేత తిరగరా సార్ మైలవరం కాన్స్టిట్యూన్సీలో ఆ బీటెక్ నేను ఓడించిన మా 10th క్లాసే ఒక సామ్రాజ్యాన్ని వ్యాపారంలో ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి చాలామందికి వేల మందికి జీవితాన్ని ఇచ్చి వేల మంది గడుపు తింటున్న వ్యక్తిత్వం మా కృష్ణరాజు గారి ఆయన ఎప్పుడు చెప్పలేదు చదువు గురించి మాట్లాడారు ఏమన్నా ఆయన మాట్లాడలేదే పదోతర చదువుకున్నాడు అదే మెన్షన్ చేశాడు ఆయన వచ్చి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడటం నిరూపించలేక పనికి మాలిన మాట అదే కాకుండా 100 అదుపులో లేని వ్యక్తిత్వం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చనిపోయారు ఆయన పెద్ద వ్యక్తి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి నాయన కూడా మెన్షన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అదే సంస్కారం అది సంస్కారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇలాంటి వ్యక్తి మైవర కాన్స్టిట్యూ రావాలని చెప్పేసి ఎన్నాళ్ళ నుంచో కోరుకున్న వ్యక్తి కృష్ణరాజు గారు వచ్చి వేల మందికి లక్షల మంది పట్టాలు ఇచ్చుకుంటా ఇంత డెవలప్మెంట్ చేస్తా ఉంటే ఏడుపుట్టు మాటలతో మాట్లాడేసి ఇబ్బంది పెడతా ఉన్నాం అది కాకుండా టీడీపీ గవర్నమెంట్లో డెవలప్ చేస్తామని చెప్తున్నారు 1 కోట్ల రూపాయలు పెట్టి ఆ 1 కోట్ల రూపాయల గ్రావెల్ కానీ స్టోన్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే అక్రమమే అది కూడా అక్రమేనా పనికి మాలిన మాటలు మాట్లాడేసి ఏదో బుర్రజల్లేసాము అని పిచ్చి మాటలు మాట్లాడేసి సంస్కారం అనుకోండి తప్పకుండా